హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు జయలక్ష్మి క్రియేషన్స్. ఒక 2 డేస్ కనుక మనం ప్లాన్ చేసుకున్నట్లయితే ఆధ్యాత్మికత, ప్రకృతి రమణీయత, సాహసయాత్ర కలగలిపినటువంటి అహోబిలం ట్రిప్ని చక్కగా ప్లాన్ చేసుకోవచ్చు. ఇది నంద్యాల జిల్లాలోని ఆళ్ళగడ్డ మండలంలో ఉంది. మన నెల్లూరు నుంచి చూసుకున్నట్లయితే ఒక 4-5 అవర్స్ జర్నీ ఉంటుంది. ఇది చాలా అందంగా నల్లమల అడవుల్లో కొలువుదీరినటువంటి ప్రసిద్ధ పుణ్యక్షేత్రము. నరసింహస్వామి పుణ్యక్షేత్రాల్లో ఇది చాలా ప్రసిద్ధి చెందింది. ఇందులో 2 పుణ్యక్షేత్రాలు ఉన్నాయి, దిగువ అహోబిలము, ఎగువ అహోబిలము. దిగువ అహోబిలంలో మనము లక్ష్మీ నరసింహస్వామి దర్శనం చేసుకోవచ్చు. ఎగువ అహోబిలంలో లక్ష్మీ నరసింహస్వామి ఆలయంతో పాటు నవనారసింహ క్షేత్రాలుగా ప్రసిద్ధి చెందినటువంటి 9 ఆలయాలు ఉన్నాయి. ఈ ఆలయాలన్నింటినీ కూడా సందర్శించుకోవాలంటే మనం 2 డేస్ ప్లాన్ చేసుకోవాలి. ఇవి కాలినడకన వెళ్ళాలంటే కొంచెం ఫిజికల్ ఫిట్నెస్ ఉండాలి. లేదు, దర్శించాలనుకునే వాళ్ళకి డోలీ సదుపాయం కూడా ఉంది. ఇక్కడ చాలా ప్రశాంతంగా ఉంది వాతావరణము. పచ్చని అడవుల మధ్యలో కొలువుదీరినటువంటి ఈ ఆలయాలు సందర్శించడం ఒక దివ్యమైన అనుభూతిని కలిగిస్తుంది. వర్షాలు కురిసిన వెంటనే ప్లాన్ చేసుకున్నట్లయితే ఇక్కడ చాలా జలపాతాలు సెలయేళ్లతో చాలా ఆహ్లాదకరంగా ఉంది. నరసింహస్వామి ఉగ్రస్తంభం నుంచి వచ్చి హిరణ్యకశిపుని వధించి ప్రహ్లాదుని కాపాడినటువంటి క్షేత్రంగా ఇది ప్రసిద్ధి పొందింది. స్వాతి నక్షత్రంలో స్వామివారికి ఇక్కడ విశేషంగా పూజలు జరుగుతాయి. ఇక్కడ అన్నదాన సదుపాయం కూడా ఉంది. నైట్ స్టే చేయడానికి ఫెసిలిటీస్ కూడా బాగున్నాయి. దిగువ అహోబిలానికి 2 కిలోమీటర్స్ దూరంలో కాశీనారాయణ ఆశ్రమం కూడా ఉంది. దాన్ని కూడా సందర్శించడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఫర్ వాచింగ్ మై వీడియో.